Ja, kennen die alle schon dabei? Om Shri Gurubhyo Namaha Harihi Om Shruti Smruti Purananam Alayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Yasya Nishvasitam Veda Yuvede Bhyokhilan Jagat Nirmame Tamaham Vande Vidyati Arthamaheshwaram Vijnanamaya Rupena Tatpravrtisvarupatah Svashaktyesho Vikriyate Mayaya Brahmanam Hitat Tatpravrtisvarupatah Svashaktya Ishaha Vikriyate Mayaya Brahmanam Hi Tat Nenu Gamaninchindi Emante ee Panchadashiki Sanskrutamlo Vyakhyanamu Galadu Okkate Undi Vyakhyanam Naaku Telisi Inkevena Unnayemo Manaki Telikunda Unte Undochu అది రామకృష్ణ కవి రచించిన వ్యాఖ్యానం. ఆయన ఏమీ చెప్పడు, ఊరికే ఆయన ఈ శ్లోకానికి ఆయన వ్యాఖ్యానం ఏమిటో తెలిసిన విజ్ఞానమయ్యేటి అది వ్యాఖ్యానం. అంటే అర్థం ఏంటి, ఈ శ్లోకం విజ్ఞానమయాన ఆరంభమైనది అంతే, అక్కడితో అక్కడ ఇంకా ఆయన ఏం చెప్పరు. మరి ఆయన వ్యాఖ్యానం రాసినందుకు మనకు కొంత సపోర్ట్ చేయాలి కదా, కాబట్టి అలా కూడా ఉంటాయి వ్యాఖ్యానాలు. దాని అభిప్రాయం ఏమిటంటే ఆయనకు ఆ శ్లోకం చాలా సరళంగా కనపడింది, దాంట్లో చెప్పాల్సిందేమీ లేదు అని అభిప్రాయం. మనం కాషస్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. విక్రీయతే మాయయా బ్రాహ్మణం హి తత్. ఈ వచనము ఒక గీతా శ్లోకానికి వివరణ. పంచదశీకారుడు అలా చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఉపనిషత్తులలోను గీతలోను ఉండే వచనములను పికప్ చేసి దాన్ని శ్లోకంలో వ్యాఖ్యానం చేస్తాడు. ఆ టాపిక్లో దాన్ని ప్రవేశపెడతాడు. అంటే ఓ రకంగా తను చెప్తున్న విషయాన్ని సమర్థించడానికి కొటేషన్ కింద ఇచ్చుకుంటాడు అన్నమాట. ఆ కొటేషన్ ఇచ్చే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. సో గీతలో ఏం చెప్పారంటే, చాలా చిత్రమైన శ్లోకం, 18వ అధ్యాయంలో వస్తుంది, ఇంకా రాలేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని ఉంది. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇది అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్యని అధ్యాత్మ విద్యగా స్వీకరించడం మన వాళ్ళు మానేశారు. అందుకోసం నేను నాది లోన్ వాయిస్. ఇది అధ్యాత్మ విద్య, ఇది అధిదైవము అధిభూతములకు చెందిన విద్య కాదు. అధిభూత అధిదైవముల ప్రసక్తి ఉంటుంది తప్ప ఫోకస్ అధ్యాత్మము. అంటే ఈ అధ్యాత్మ విద్యలో ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఆత్మస్వరూపుడుగా ఉంటాడు, తన యందు ఉంటాడు. ఈశ్వరుడు బయట ఉండడు. మనం చూసాం కదా, జీవ ఈశ అన్నది రెండు కూడా ఆ ఉపాధిని బట్టి వచ్చినది అని. లోపల ఉన్న ఈశ్వరుణ్ణే, బయట లోపల ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణే తెలుసుకోలేక బయట ఉన్నట్టుగా భావన చేసి మనిషి ఆరాధిస్తూ ఉంటాడు అని కూడా మనం చూసాం. ఈ వివరాలన్నీ విస్తారంగా చూసిన మాటే. ఈశ్వరుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. హృద్దేశే హృదయ స్థానంలో ఉంటాడు. హృదయం అంటే గుండెకాయ. మనిషి యొక్క భావనలు, ఫీలింగ్స్ అంటారు, ప్రేమ, అనురాగము, కరుణ, దయ మొదలైన లక్షణములు, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? హృదయ స్థానంలో ఉంటాయి. ఇప్పుడు లాజిక్ అండ్ లవ్ అని రెండు ఉన్నాయి. లాజిక్ అంటే ఇక్కడ హెడ్లో ఉంటుంది, లవ్ అంటే ఇక్కడ ఉంటుంది. మనిషి జీవితంలో ఆరంభంలో లాజిక్గా జీవిస్తాడు, లాజికల్గా జీవిస్తాడు. జీవించి చాలా కష్టాలు అనుభవిస్తాడు, ఇతరులను కష్టపడతాడు, తాను కష్టపడతాడు. లాజిక్ అంటే అలా ఉంటుంది. తర్వాత లాజిక్ స్థానంలో లవ్ నేర్చుకుని ఇతరులను సుఖపెట్టి తాను సుఖపడతాడు. ఒకవేళ లాజిక్ స్థానంలో లవ్ నేర్చుకోలేకపోయాడు అనుకోండి, ఇంకా వాడు బతుకు అలాగే అంతమవుతుంది.
ఒక మూర్ఖుడుగా కర్కోటకుడుగా కర్కశమైన స్వభావము గలవాడుగా అంతమవుతుంది. ఎప్పుడు కూడా ప్రతిదానికి లాజిక్ పెట్టకూడదు. లాజిక్ అంటే ఏమిటి? నేను ఒక విషయమును ఏ దృష్టితో చూస్తున్నానో అదే సత్యము, అదే కదా లాజిక్ అంటాను. దానికి భిన్నమైన దృష్టికోణమును త్రోసిపుచ్చుట, అది లాజిక్. లవ్ ఎలా ఉంటుంది? సరే మనం ఎలా అనుకుంటున్నాము, అవతల వ్యక్తి ఎలా అనుకుంటుంది, ఎలా అనుకుంటున్నారు అని తెలుసుకుని మన అభిప్రాయానికి ఇతరుల అభిప్రాయానికి భేదం ఉన్నప్పుడు మన అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి మనం ప్రేమించే ఇతర వ్యక్తి యొక్క అభిప్రాయాన్నే మనం గౌరవించుట, దీన్ని ప్రేమ అంటారు. చూడండి, ప్రేమకు తర్కానికి ఎంత తేడా ఉందో. తర్కము కొయ్యడానికి ఉపయోగపడుతుంది, అలా కోసుకుంటూ పోవడానికి. ప్రేమ అందరినీ కలుపుకుపోవడానికి ఉపయోగపడుతుంది, లాజిక్ అండ్ లవ్. కాబట్టి లవ్ హృదయస్థానంలో ఉంటుంది, లాజిక్ హెడ్లో ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? హెడ్లో ఉంటాడా హృదయంలో ఉంటాడా? హృదయంలో ఉంటాడు. మీరు గమనించారో లేదో, అద్వైత వేదాంత శాస్త్రంలో కూడా రెండు పక్షాలు ఉన్నాయి. ఆత్మసాక్షాత్కారము అనగా ఈశ్వర సాక్షాత్కారమే, అది శబ్దము ద్వారా, శబ్ద ప్రమాణం వల్ల జరుగుతుందా లేక హృదయంలో విడిగి జరుగుతుందా, హృదయస్థానంలో వాడి స్వరూపంలో జరుగుతుందా, ప్రమాణం యొక్క సంబంధం లేకుండా అని ఒక చర్చ కలదు. ఈ చర్చలో శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే జ్ఞానము కలుగును, ఆత్మసాక్షాత్కారము శబ్ద ప్రమాణము వల్ల మాత్రమే కలుగును అని ఒక పక్షం కలదు. మీరు వినుంటారు ఈ పక్షాన్ని గురించి. ఈ పక్షానికి వివరణ పక్షము అని పేరు. అంటే వివరణాచార్యులోనూ ఆచార్యులు ఉన్నారు. ఆయన అసలు పేరు ఏదో ఉంది, ఆయన వివరణము అనే ఒక గ్రంథాన్ని రచించారు, అంచేత ఆయనకి వివరణాచార్యులు అని పేరు వచ్చింది. ఈ వివరణము అంటే దేనికో ఒకదానికి ఎక్స్ప్లెనేషను. దేని వివరణము? పంచపాదిక అనే గ్రంథమునకు వివరణము. పంచపాదిక అంటే ఏమిటి? శంకర భగవత్పాదులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి ఆయన శిష్యుడు పద్మపాదాచార్యులు ఒక వ్యాఖ్యానం రాశాడు బ్రహ్మసూత్ర భాష్యానికి, శంకరులు రాసిన దానికి. అంటే శంకరులు సమకాలీనుడు, శంకరులు సాక్షాత్ శిష్యుడు పద్మపాదాచార్యుడు. ఆయన నలుగురు శిష్యుల్లో ఒకడు. అంటే శంకరాచార్యులతో చర్చ చేసి ఆయన భాష్యానికి వ్యాఖ్యానం రాశాడని మనం అనుకోవడానికి అవకాశము కలదు. అంతటి విలువైన వ్యాఖ్యానం అది. అది బ్రహ్మసూత్రాలలో 4 అధ్యాయాలు, ఒక్కో అధ్యాయానికి 4 పాదాలు, 4 4 16 పాదాలు ఉంటాయి. దాంట్లో 5 పాదాలే మనకి లభ్యమవుతున్నాయి, మిగతా 11 పాదాలు దొరకవు. మేకలు తినేసేయట ఆయన భూజ్యపత్రాల మీద రాసి పెట్టుకుంటే మేకలు తినేసేయట కొన్ని కాగితాలు, కొన్ని పత్రాలు. మేకకేముంది, దానికి ఏదో ఆకు తిట్టు అవుతుంది, అది తినేస్తే ఆయన గమ్ముని తేరుకుని లాక్కున్నాడు. మేక లాగింది, ఈయన లాగాడు. ఈయనకి 5 పాదాలు దొరికాయి, మిగతా 11 పాదాలు పోయాయి. కాబట్టి ఆ పుస్తకానికి పంచపాదిక అని పేరు. 5 పాదములు గలది. అంచేతనే మీకు ప్రథమాధ్యాయం 4 పాదాలు, ద్వితీయాధ్యాయం ప్రథమ పాదము, అంతే ఉంది వ్యాఖ్యానం, ఇంకా మిగతావేమీ లేదు. ఈ పంచపాదిక పద్మపాదాచార్యులది. దానికి వ్యాఖ్యానం వ్రాసిన ఆచార్యుడు వివరణ, వివరణాచార్యుడు. ఈ వివరణాచార్యుల పక్షం ఏమంటే శబ్దమే ప్రమాణము, ఆత్మ సాక్షాత్కారము శబ్దము వలన కలుగును. శబ్దము అంటే వేద శబ్దము. అంటే ఏమిటి? ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని బుద్ధికి అప్పజెప్పినట్టు అర్థం. దాన్ని శబ్దజ్ఞానం ఎక్కడ కలుగుతుంది? ఇక్కడ కలుగుతుంది, బుద్ధికి అప్పచెప్పేసాడు. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వివరణ పక్షం వాళ్ళే, వివరణాచార్య పక్షానికి చెందినవారు. లైక్ శృంగేరి ఆచార్యులు పెద్ద పండితుల్లో లెక్క వేయదగ్గవారు. జయేంద్ర సరస్వతి కూడా చాలా పెద్ద పండితులు అని అంటారు, మనకి పరిచయం తక్కువ. శృంగేరి వారైతే అందరికీ తెలుసున్న విషయం. ఇటువంటి మహావిద్వాంసులందరూ కూడా వివరణాచార్య పక్షాన్ని ఆశ్రయిస్తారు.
ఎందుకంటే వాళ్ళకి తమకు ఆత్మసాక్షాత్కారం కలగడం కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వేదమనే శబ్దము యొక్క ప్రామాణ్యమును నిలబెట్టుట, అది వాళ్ళకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిందో మానిందో, సాక్షాత్కారం కలిగిందో మానిందో, అది కంగారేమీ లేదు, కలకపోయినా ప్రమాదమేం లేదు. వేద ప్రామాణ్యం నిలబడాలి అనే ధోరణి, అది మతపరమైన ధోరణి అలా ఉంటుంది. ఆ ధోరణి నుంచి పుట్టిన పక్షం ఇది, వివరణ పక్షం. వాళ్ళు ఏమంటారంటే శబ్దం వల్ల జ్ఞానం కలుగుతుందంటారు. శబ్దం వల్ల జ్ఞానం కలుగుతుందంటే ఇక్కడ అన్నమాట, అంతా బుద్ధి ఎందే కలుగుతుంది జ్ఞానం. అదొక పక్షం. రెండవ పక్షము భామతీకారుని పక్షం. భామతీ అని ఒక వ్యాఖ్యానం కలదు బ్రహ్మసూత్రానికి. దీన్ని రచించిన ఆయన వాచస్పతి మిశ్ర. వాచస్పతి మిశ్ర అంటే ఆయన బీహార్ వాడు అయి ఉంటాడు. మిశ్ర మిశ్ర అనే పేరుతో బ్రాహ్మణులు బీహార్లో జీవించారు. తక్షశిల, తక్షశిల కాదేమో నలంద, తక్షశిల పాకిస్తాన్లో, నలంద మొదలైన అత్యంత ప్రాచీన, బీహార్ అంటే చాలా అత్యంత ప్రాచీనమైన, బీహార్ అంటే శ్రీకృష్ణ భగవానుడు విహరించిన చోటని బిహారీ ఆయన, బిహారీ కనుక బీహార్ అయింది, నందకిషోర బిహారీ. కాబట్టి అది చాలా పవిత్రమైన దేశము. ఇప్పుడంటే కొంత ఎకనామిక్గా డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ గారు దాన్ని పైకి తీసుకొస్తున్నారు. సో కాబట్టి ఆ బీహార్లో ఉండేవాడు ఆయన ఎవరు, వాచస్పతి మిశ్రుడు, చాలా గొప్ప విద్వాంసుడు. ఆయన బ్రహ్మసూత్రానికి భామతి అనే వ్యాఖ్యానం రచించాడు. ఆ పేరు అలా ఉందేమిటి అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఆయన భార్య పేరు భామతి. ఆ వ్యాఖ్యానానికి భార్య పేరు పెట్టాడు. ఎందుకు భార్య పేరు ఎందుకు పెట్టాడంటే, ఈయన వ్యాఖ్యానం చదువుకుంటూ వ్యాఖ్యానం రాసుకుంటూ కూర్చుంటే భార్య విసుక్కోకుండగా, చికాకు పెట్టకుండగా, ఆయన్ని డిస్టర్బ్ చేయకుండగా ఆయనకి భోజనం పెట్టి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి ఆయన్ని కాపాడింది. దాంతో ఆయన నా వ్యాసంగము, నా చదువు సంధ్యలను నువ్వు ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చేవు కనుక నీ పేరు మీద నేను ఈ వ్యాఖ్యానాన్ని నీకు సమర్పిస్తున్నాను అని భామతి అని పేరు పెట్టాడు ఆ వ్యాఖ్యానానికి. సో పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. అస్తు, కనుక ఆ భామతీకారుడు ఏమన్నాడంటే శబ్దం వల్ల బుద్ధిలో కలిగే జ్ఞానము సాక్షాత్తు ఆత్మసాక్షాత్కారానికి హేతువు కాదది, మీకు హృదయంలో ధ్యానము, హృదయస్థానంలో ఆ నిధిధ్యాసనం వల్ల ఆత్మసాక్షాత్కారము కలుగును. అంటే వివరణకారుడు ఏమంటాడు, శబ్దము అంటే శ్రవణము, శృతి కదా, కాబట్టి శ్రవణం వల్ల మోక్షమని వివరణకారుడు, నిధిధ్యాసనము అంటే మెడిటేషన్ వల్ల మోక్షమని భామతీకారుడు. ఈ రెండు పక్షాల్లో నేను భామతీకారుని పక్షం వైపు మొగ్గు చూపుతూ ఉంటా. నా లక్షణం నేను చెప్పాను మీకు, అంటే నేను ఏదో మహావిద్వాంసుని కాదు, మొత్తానికి నేను కూడా ఏవో కొన్ని పుస్తకాలు తయారు చేయడం ఇదేది అయింది కాబట్టి నా దృష్టి నేనేం వ్యతిరేకం కాదు వివరణకారుల పక్షానికి, కానీ నిధిధ్యాసన పక్షం నాది, నేను దాన్ని ఇష్టపడతా. భామతీకారుడు, ఆ తర్వాతి కాలంలో వచ్చిన రామతీర్థ, వివేకానంద, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్ మొదలైన వీళ్ళందరూ కూడా ఆధునిక విద్వాంసులు, జ్ఞానులందరూ కూడా నిధిధ్యాసన పక్షంలోకి వస్తారు. వాళ్ళు ఆ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ శ్రవణ పక్షంలో పడరు. నేను ఈ దారివాడిని కాబట్టి హృదయస్థానంలో ధ్యానము వలన ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము కలుగును, అది తేడా. కాబట్టి ఈ రకంగా మీరు స్థూలంగా చూస్తే వివరణ పక్షాన్ని అనుసరించి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది, భామతీ పక్షాన్ని అనుసరించి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని? సర్వభూతాని యంత్రారూఢాని మాయయా భ్రామయన్, అది శ్లోకం. దీనికి నేను ఎంత కథ చెప్పానో చూడండి. ఈ సకల ప్రాణులను గిరగిర తిప్పుతున్నాడు భ్రామయన్, అంటే తిరిగిట్లా చేస్తున్నాడు.
అంటే తిప్పుతున్నాడనే. ఇప్పుడు ఈ వీల్లో ఇలాగ వీల్ ఉంటుంది, దానికి ఏవో నాలుగు కుర్చీలు ఉంటాయి, మీరు కుర్చీలో కూర్చుంటే వాడు ఇలా తిప్పుతాడు, వాడు తిప్పుతుంటే మీరు తిరుగుతూ ఉంటారు. మీరు మీ ఇంతట మీరు తిరిగేయలేరు, మీరు తిరిగేట్లా వాడు చేస్తాడు. నిత్య ప్రయోగం భ్రామయన్ త్రిప్పుచున్నవాడై, హృదయంలో ఉండి ఈ యంత్రములను అధిష్ఠించి ఉన్న జీవులను, యంత్రమంటే దేహమే యంత్రము, దీంట్లో ఆ జీవుణ్ణి పట్టుకుని అలాగ తిప్పుతున్నాడు. మాయచే, మాయ అంటే అవిద్య, కాబట్టి అవిద్యచే తిరుగునట్లు చేయుచున్నాడు అని ఉంది. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఈ హృదయంలో ప్రవేశించి అక్కడ ఉంటూ జీవరూపమును దాల్చి విజ్ఞానమయ రూపేణ, విజ్ఞానమయుడంటే జీవుడు. ఇది కూడా గమనించదగ్గదే. అంటే నేను ఇలాగ చాదస్తంగా చెప్పే అలవాటు ఉంది నాకు, అది మంచో చెడో మొత్తానికి ఆ లక్షణం ఉంది. ఏమంటే మనిషి తనను తాను ఏ విధంగా తెలుసుకోవాలి, మరి వేదాంతం అంటే అంతే కదా, ఇంకా అంతకుమించే ఉంది. తనను తాను తెలుసుకునే ఆ దృష్టి, అది వేదాంతం యొక్క మెయిన్ టాపిక్. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటున్నారు, మీ గురించి మీకు ఒక కల్పన ఉంటుంది. ఎలా ఉంది, నేను పెద్దవాడిని అయిపోయాను, రిటైర్ అయిపోయాను, నా శరీరం శిథిలమైనది, ఇంట్లో వాళ్ళు నా చెప్పిన మాట వింటలేదు, వీళ్ళందరూ మనకి అనుకూలంగా లేరు, పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు, ఎండలు గట్టిగా కాస్తున్నాయి, తర్వాత మందు మాకు ఒకసారి పనిచేస్తుంది ఒకసారి పనిచేయట్లేదు, ఇలా తెలుసుకున్నారనుకోండి, అలా తెలుసుకునేందుకు అవకాశం ఉంది కదా, కొద్దో గొప్ప. నేనేమన్నా లేనిది చెప్పానా, లేదు. ఇలా తెలుసుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు దేహాభిమానంలో గట్టిగా ఉన్నారని అర్థం. నాకు 60 ఏళ్ళు వచ్చాయి కాబట్టి షష్ఠి పూర్తి చేసుకుంటాను, నా కొడుకులని కోడళ్ళని అందరినీ దగ్గర పెట్టుకుంటాను, వాళ్ళ పిల్లలతో కలిసి ఫోటో దిగుతాను అన్నారంటే అర్థం ఏంటి, మీరు బాగా దేహాభిమానంలో ఉన్నారన్నమాట. మీ గురించి మీకు ఉన్న కల్పన దేహము చుట్టూ తిరుగుతోందన్నమాట, అది మంచిది కాదు. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా, మీరు షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు ఫోటో దిగుతారు కదా, ఇది గ్రూప్ ఫోటో. ఈ గ్రూప్ ఫోటోలో ఫోటో అయిపోయిన వెంటనే మీ పక్కన అంతవరకు నిలబడ్డ మీ భార్య మీకు చెప్పిన మాట వినరావిడ, మీరు ఊరికే గ్రూప్ ఫోటో చూసుకుని సంతోషపడ్డదే తప్ప ఆమె మీ మాట వినరు, కొడుకులు మీ మాట వినరు, కోడళ్ళు గుర్రు గుర్రు చూసి వాళ్ళే తప్ప ఫోటో అయిపో ఫోటోలో నవ్వుతారు అంతే. ఫోటో అయిపోయిన తర్వాత ఇంకా అలాగ వీడికి వేసి చూస్తూ నవ్వుతూ కూర్చుంటారా ఆమె, వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటారు. మనవళ్ళు మనవరాళ్ళు ఆ కష్టం మీద వాళ్ళని బతిమిలాడి ఆ ఫోటోలో నిలబెట్టారు, లేకపోతే వాళ్ళు వాళ్ళకుండే సెల్ ఫోన్లతోటి వాళ్ళకుండే ఆట వస్తువులతోటి బిజీగా వాళ్ళు ఉంటారు. ఫోటో అయిపోయిందన్న వెంటనే వీళ్ళందరూ చెల్లా చెదరైపోతారు, వీడు ఒక్కడూ నిలబడి ఉంటాడు ఆ పట్టుపుంజి కట్టుకుని. సంసారాలు అంటే అలా ఉంటారు. నేను చెప్పేది అతిశయోక్తి అయితే బాగుండునని నేను అనుకుంటా, కానీ అది అతిశయోక్తి కాదు, స్వభావోక్తి అని నాకు అనిపిస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే దాన్ని స్వభావోక్తి అంటారు సాహిత్యంలో, కొంచెం అతిశయం చేసి చెప్తే అతిశయోక్తి అంటారు. ఇది అతిశయోక్తియా స్వభావోక్తియా అంటే ఇటు అటుగా ఉంటుంది. ఒకసారి కొంత అతిశయం ఉండొచ్చు, కొంత కవితా లక్షణం ఉంటుంది కదా, సాహిత్యం చదువుకున్న వాడికి ఆ కవితా ధోరణి వద్దాయా అంటే ఎక్కడ కుదురుతుంది, కాళిదాసాది మహాకవుల సాహిత్యం చదివిన తర్వాత ఆ వాసన ఉంటుంది, స్వభావోక్తి కూడా ఉంటుంది. అంటే మీరు దేహప్రధానంగా ఉంటున్నారన్నమాట. మీరు మీ గురించి మీరు ముందు తెలుసుకోండి, దేవుడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఇప్పుడు దేవుడి గురించి వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు, తిరుపతిలో దేవుడి గురించి మళ్ళీ కొట్లాటలు మొదలయ్యాయి. దేవుడి ఆభరణాలు ఎవడో కొట్టేశాడు, దేవుడికి ఆభరణాలు ఏమిటిరా విడితేస్తుంది, దేవుడికి ఆభరణాలు ఏమిటి, నాకు అదే ఆశ్చర్యం. ఆ చెట్టు దేవుడికి ఆభరణము, ఆ పక్షి ఆభరణము, ఆ సంధ్యారాగము ఈశ్వరునకు ఆభరణము. నీలగ్రీవహాన్ని వర్ణించారు, సంధ్యారాగము ఎర్రగా ఉండి మధ్యలో మేఘములు నల్లగా ఉండే సూర్యుడు ఆభరణము, చంద్రుడు ఆభరణము, నక్షత్రముల ఆభరణము. దేవుడికి వీడు ఆభరణం చేయించి పెడతాడా,
వీడికున్న తాహతంతా వీడు దేవుడికి ఆభరణం పెట్టడం ఏమిటి, ఆ ఆభరణాల గురించి దెబ్బలాడుకోవడం ఏమిటి, దేవుడికి నామం గురించి దెబ్బలాడుకోవడం, ఇదే మొదలయ్యే కొట్లాటలు. సో ది పాయింట్ ఈజ్ వీడు తన స్వరూపాన్ని, వీడు ఈశ్వరుణ్ణి అంచనా వేస్తాడు. వీడు ఈశ్వరుడు ఇలాగా అలాగా అని చెప్తాడు. ఏదో నేను అన్నమాట కరెక్ట్గా అన్వయిస్తుంది. ఈశ్వరుడు అంటే మేనత్త కొడుకు మేనమామ కొడుకు అన్నట్టు మాట్లాడతాడు. మేనత్త కొడుకు అంటే తెలుస్తాడు కదా, బాబా మేనమామ కొడుకు తెలుస్తూ ఉంటాడు, బాగా తెలుస్తాడు. కొంచెం మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా బాగా తెలుస్తాడు. మా బావ గురించి నాకు బాగా తెలుసు, నాకు మంచి మిత్రుడు. విష్ణువు కూడా అంతే, మా బావ పొడం పీలుస్తాడు. విష్ణువేమో కౌస్తుభ మాణిక్యం ఎళ్ళ వేసుకు తిరుగుతూ ఉంటాడు. అలాగే వీడికి అంత బాగా తెలుసు, ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు. నీ గురించి నువ్వు తెలుసుకోవడం చేత కాదు, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు వీడు ఈశ్వరుణ్ణి ఏం తెలుసుకుంటాడు. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నీ స్వరూపం ఏమి. వేదాంతంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటో తెలుసునండి, ఫస్ట్ స్టెప్పే, మొదటి రోజు పాఠమే, విజ్ఞానమయ రూపేణ. మీ స్వరూపము విజ్ఞానము. మీరు, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తెలియకుండా ఉండగలరా చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వీడు మాట్లాడింది నేను తెలుసుకోను అని ప్రతిజ్ఞ చేసి మీరు తెలియకుండా ఉండండి నేను మాట్లాడింది, చూస్తాను. మీరు చేయండి ప్రతిజ్ఞ, మీరు ఎవళ్ళైనా నేనేం చెప్తున్నానో తెలుసుకోకుండా ఉండాలి. అంటే ఒకళ్ళు వేచి నువ్వేం చెప్పినా నేను తెలుసుకోకుండా ఉంటాను, నీ ప్రతిజ్ఞను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, ఇందుకే వాడు తెలుసుకున్నట్టా తెలుసుకోనట్ల. ఇంకొక ఛాలెంజ్, రోడ్డు మీద బస్సు లారీ వెళ్తూ ఉంటాయి, హార్న్స్ మోగుతూ ఉంటాయి, తెలుసుకోకుండా ఉండండి చూస్తాను నేను మీ ప్రజ్ఞ అవటం. మీరు తెలుసుకోకూడదు, ఇక్కడ మామిడి పళ్ళ సుగంధం వస్తుంది, తెలుసుకోవద్దు. మీరు తెలుసుకోవడానికి వీల్లేదు, తెలుసుకుంటే మర్యాద దక్కదు, ఉండండి చూస్తాను. కళ్ళు తెరిచి ఎదురుకుండా ఉన్నవాళ్ళు తెలుసుకోకుండా మీరు ఉండండి చూస్తాను. అంటే అర్థం ఏమిటి, తెలుసుకోకుండా మీరు ఉండలేరు. కారణం ఏమిటో తెలుసినా, తెలుసుకోవడం మీ స్వరూపం. మీరు ఉన్నారంటే తెలుసుకుంటూనే ఉంటారు. అదేమిటంటే నిద్రలో ఏం తెలియలేదు కదా, ఏం తెలియలేదని తెలుస్తూ ఉంటుంది. నేను 11 గంటల దాకా ఏమీ తెలియకుండా నిద్రపోయాను అని తెలుస్తూ ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే అమ్మ హాయిగా నిద్రపోయాను, వర్షం పడినట్టుంది బయట, మనకి తెలియనే లేదు వర్షం పడ్డట్టు అని వీడు ఆనందంగా చెప్తాడు. కాబట్టి తెలిసింది, మీరు తెలుసుకోకుండా ఉండండి, మీ ప్రజ్ఞ ఒకటి చూస్తాను నేను, తెలుసుకోకుండా ఉండాలి. ఉండగలరా? నిద్రలోనే ఉండలేరు, జాగ్రత్త అవస్థలో ఎలా ఉండగలరు? కాబట్టి మీ స్వరూపము తెలియట, విజ్ఞానమయ రూపేణ. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, ఆ ఈశ్వరుడు ఆ విజ్ఞానమయుడుగా మీ హృదయంలో ఉన్నాడు. అలా ఉన్నాడు ఆయన. ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞానమయుడు ఏం చేస్తే అదే చేస్తాడు. విజ్ఞానమయుడు ఏం చేస్తున్నాడు? యతు శృణోతి, వింటున్నాడు. పశ్యతి, చూస్తున్నాడు. జిఘ్రతి, ఆఘ్రాణిస్తున్నాడు. ఆస్వాదిస్తున్నాడు. స్పర్శను తెలుసుకుంటున్నాడు. సంకల్పాలు చేస్తున్నాడు. వికల్పాలు చేస్తున్నాడు ఈ విజ్ఞానమయుడు. ఆ చేస్తున్నవన్నీ విజ్ఞానమయుడి రూపంగా ఈశ్వరుడే చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, విజ్ఞానమయుడు వేరు ఈశ్వరుడు వేరు అని అనుకుంటున్నాం. ఇది ఎలా ఉందంటే, ఈ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించి తిప్పుతోంది, గిరగిరగిరా తిప్పుతోంది, స్పీడ్గా తిప్పుతోంది, గాలి వచ్చేట్లా తిప్పుతోంది. ఎవళ్ళు తిప్పుతున్నారు? పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ తిప్పుతోందా, లేకపోతే ఫ్యాన్లో ఉన్న వేరే ఎలక్ట్రిసిటీ తిప్పుతోందా? అలా కాదండి, పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ 10,000 వోల్ట్స్ ఉంటుంది, ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ 200 వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యాన్ను తిప్పే ఎలక్ట్రిసిటీ చిన్న ఎలక్ట్రిసిటీ 200 వోల్ట్స్, పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ పెద్ద ఎలక్ట్రిసిటీ 10,000 వోల్ట్స్,
ఇది అది ఒకటి ఎలా అవుతుంది, ఇది వేరు అది వేరు అన్నాడు ద్వైతి. ద్వైతులు అలా మాట్లాడతారు. ఏమన్నా ఇంత అసందర్భంగా మాట్లాడతారంటే అంత అసందర్భంగానూ మాట్లాడతారు, ఇంకా ఎక్కువ అసందర్భంగా మాట్లాడతారు. ఈ దృష్టాంతం నేను ద్వైతుల దగ్గర చెప్పాననుకోండి, వాళ్ళు నన్ను అసలు ముందు జీవుడు ఈశ్వరుడు మాట పక్కన పెట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఒకటే అంటావరా మూర్ఖ అని నన్ను వాళ్ళు పట్టు కొట్టినా కొడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భేదమే సత్యము. ఆ ఎలక్ట్రిసిటీ వేరు, ఈ ఎలక్ట్రిసిటీ వేరు. దాని మీద వాడు ఆర్గ్యూ చేస్తాడు, ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం సిటీనంతకీ ప్రకాశింపజేస్తుంది, వేరే సిల్లి ఎలక్ట్రిసిటీ ఇది కేవలం ఈ ఫ్యాన్నే తిప్పుతుంది అని ఆర్గ్యూ చేస్తాడు. అది వేరు ఇది వేరు. అరే కాదురా అదే ఇది అయిందిరా అంటే వెండవాడు. మీరు అలా ఉండకండి, ఈ ద్వైతుల వెంట పడి తిరగద్దు మీరు. ఈ ద్వైతులు వాళ్ళు నామం పెట్టుకుని మీకు నామం పెడతారు, నామం కాకపోతే పోనీ అడ్డబొట్టు ఏదైతేనేమిటి, వాడు ఓటు పెట్టుకుని మీకు అది పెడతాడు. హీ కన్వర్ట్స్ యూ, హీ విల్ నాట్ ఎన్లైటన్ యూ. మీకు విజ్ఞానాన్ని వాడు మీకు ప్రకాశాన్ని ఏమీ ఇవ్వడు, మిమ్మల్ని తన పక్షానికి తిప్పుకునే ప్రయత్నంలో ఉంటాడు. సో డోంట్ గో ఆఫ్టర్ దీస్ ద్వైత ఫెలోస్ బికాజ్ దే డోంట్ నో. వాళ్ళు ఒక మూర్ఖత్వాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఇప్పుడు వాడు ఏమంటారు, వాళ్ళు ఎలా చెప్తారంటే విగ్రహం అవసరమా అని ఎవడో ప్రశ్న అడిగితే నాకు ఆశ్చర్యం. ఇప్పటికీ విగ్రహం అవసరమా అని అడిగాడు ఒక అతను. దేవుడికి భక్తుడికి మధ్యలో విగ్రహం అవసరమా అంటే ఆయన ఏమని చెప్పచ్చు, అవసరమేనయ్యా, నువ్వు ఒక్కసారిగా దేవుని యొక్క మహిమను తెలియలేవు, విగ్రహం పెట్టుకుని దాంట్లో ఒక భావనని పెట్టి దాన్ని ఆరాధిస్తూ ఉంటే నీ అంతఃకరణము శుద్ధమై క్రమంగా నీకు ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది అని చెప్పచ్చు కదా. అలా చెప్పాలి, అలా చెప్పడు. ఏమని చెప్తాడో ఏమని చెప్పాడో తెలుసిన ఆయన, దేవుడికి భక్తుడికి మధ్యలో విగ్రహం ఒక్కటే కాదు గురువు కూడా అవసరము. అండ్ దెన్ ఆ గురువు ఎవరో తెలుసునా, అలా చెప్తాడు. సో ఈ విధంగా ఎక్కడికక్కడ భేదాలని కల్పించుకుంటూ పోతారు, ఎక్కడికక్కడ అడ్డుకట్టాలని వేసుకుంటూ పోతారు. అదంతా తప్పు. ఇక్కడ విజ్ఞానమయుడు జీవుడనగా విజ్ఞానమయుడు, ఈ జీవుని రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. అదేమిటండి, ఈశ్వరుడు జీవుడు రూపాన్ని ఎప్పుడు పొందాడంటే, ఏమండి విష్ణువు రాముడు అయ్యాడంటే అర్థం ఏంటండి, ఈశ్వరుడు జీవుడు అయ్యాడనే కదా. అంతే కదండి, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే విష్ణువు రాముడు అయ్యాడంటే ఈశ్వరుడు జీవుడు అయ్యాడనే కదా. రాముడు పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే జీవలక్షణం వచ్చేసింది కదా. విష్ణువు కృష్ణుడు అయ్యాడంటే కూడా జీవుడు అయ్యాడనే అర్థం. కృష్ణుడు మాత్రం ఎన్ని కష్టాలు పడ్డాడు, మహాభారతంలో కృష్ణుడు చాలా కష్టాలు పడ్డాడు. భాగవతం కృష్ణుడు వేరు, ఆ కృష్ణుడికి మహాభారతం కృష్ణుడికి అసలు పోలిక లేదు. భాగవతంలో పరీక్షిత్తుకి భారతంలో పరీక్షిత్తుకి పోలిక ఉండదు. భారతంలో పరీక్షిత్తు ఎలా ఉంటాడు, నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావు అంటే, పాము కరిచి చచ్చిపోతావు అంటే ఈ పాము నన్ను ఎలా కరుస్తుందో చూస్తాను అని ఆ రాజ్యంలో ఒంటి స్తంభం మేడ ఒకటి ఉన్నది. ఒకే స్తంభం మీద కట్టిన ఓ గది, మేడ అంటే ఓ గది, మొత్తం ఆయన అంతఃపురాన్ని వదిలిపెట్టి అక్కడికి బిచ్చానా మార్చేశాడు. ఆ ఒంటి స్తంభం మేడలోకి మకాం పెట్టేశాడు, అక్కడ నివాసం ఉన్నాడు. ఆ ఒంటి స్తంభం చుట్టూ గోతులు తవ్వించేసి నీళ్లు పోయించేశాడు, సో దట్ ఇంకా ఏ పాము రాకుండా. ఆ నీళ్ల చుట్టూ 100 మంది సైనికులు అలాగ ఎప్పుడూ 24 గంటలు కాపలా పెట్టాడు. ఆయన ఆ ఒంటి స్తంభం పైన కూర్చున్నాడు, అక్కడే వంటలు అవి పెట్టుకుని ఆయనకి భోజనం చేస్తూ అక్కడే కాలక్షేపం చేశాడు. ఆయన భాగవతం లేదు, శుకుడు లేదు, ఎవడూ లేడు. ఇది మహాభారతంలో ఉన్న పరీక్షిత్ మళ్ళీ చెప్తున్నా. ఆయన అలా ఉన్నప్పుడు 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోతే రోజు విద్వాంసులు వచ్చి ఆయనతో ప్రసంగం చేసి వెళ్తూ ఉండేవారు. కాలక్షేపం అవ్వాలి కదా, ఆ విద్వాంసుని సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి ఆయన దగ్గర పాములు ఉండే అవకాశం, పాములు ఎందుకు ఉంటాయి, అవకాశం ఏమీ లేదని నిర్ధారించిన తర్వాత పంపించేవారు. 7వ రోజు వచ్చింది, ఓ విద్వాంసుడు వచ్చాడు. ఆయన సంచిలో యాపిల్ పండు ఉంది. ఈ సెక్యూరిటీ వాడు
అంతా నఖశిఖ పర్యంతం చెక్ చేశాడు తప్ప యాపిల్ పండు లోపల ఏముందో ఏం చూస్తాడు? సరే వెళ్ళు అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఆయనకి ఏదో ప్రసంగం చేస్తుంటే ఆ యాపిల్ పండులోంచి పాము వచ్చింది. ఆ పాము కరిచింది, పోయాడు. అది పరీక్షిత్తు కథ, మహాభారతం పరీక్షిత్తు అది. మరి ఏమిటి శుక మహర్షి ఈ పరీక్షిత్తు భాగవత పరీక్షిత్తు, భారత పరీక్షిత్తు కాదు. జనాలకి ఏమీ తెలీదు. ఎందుకంటే ఈ కథలు ఇలా ప్రచారంలో ఉంటాయి. ఈ పరీక్షిత్తు వేరు, ఆ పరీక్షిత్తు వేరు. భారతానికి భాగవతానికి పోలిక లేదు అని చెప్పడం కోసం నేను మీకు ఈ మాట చెప్పాను. భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరు. నేను పుస్తకం రాస్తామని అనుకున్నానని చెప్పాను కదా. చాలే ఉన్న కాంట్రవర్సీ తలపుడి లేనిపోయిన సమస్య నాకు ఎందుకు లేదని ఊరుకున్నాను నేను. భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరు. భారత కృష్ణుడు రాసలీలలో ఇవి ఏమి ఉండవు. ఆయన కష్టపడ్డాడు. భారత కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసునండి. తన జీవితానుభవాన్ని గీతలో చెప్పాడు ఆయన. గీత ఆయన జీవితానుభవం. ఆయన ఏదో విజ్ఞానాన్ని ఇంపోర్ట్ స్వర్గలోకం నుంచో వైకుంఠలోకం నుంచో పట్టుకొచ్చి చెప్పింది కాదు. ఆయన జీవితానుభవాన్ని చెప్పాడు. నువ్వు కష్ట సుఖాలు వస్తాయిరా, అవి అనుభవం, అవి తితిక్ష నేర్చుకో, కొంచెం సహించడం అలవాటు చేసుకో అని చెప్పాడు ఆయన గీత మొదట్లో. ఆయన జీవితం అంతా కష్టం సుఖం సహిస్తూనే బతికాడు. ఆయన ప్రాణులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చోకు అని చెప్పాడు. ఆయన కళ్ళ ముందు ఎంతోమంది పోయారు, ఆయన ఏడవలేదు ఎప్పుడు. ఆ రకంగా ప్రతి శ్లోకము ఆయన జీవితానుభవం నుంచి వచ్చింది, భారత కృష్ణుని జీవితానుభవం నుంచి. అంచేతనే మీకు భగవద్గీతలో రాసలీలలు ఇలాంటివి ఏమీ ఉండవు. మీరు డ్యాన్స్ చేస్తూ నామకీర్తనం చేయండి ఇలాంటివేమి ఉండవు. ఎందుకంటే ఇవి భారత కృష్ణునిలో మీకు ఈ లక్షణాలు ఏం కనపడవు. కనుక ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జ. కాబట్టి విష్ణువు కృష్ణుడు అయ్యాడు అవతారము అంటే ఏమైందండి? దేవుడు జీవుడు అయ్యాడనే కదండి. రాముడు జీవుడు అయ్యా, రాముడు అయ్యాడంటే జీవుడు అయ్యాడని, కృష్ణుడయ్యాడన్నా జీవుడయ్యాడనే అర్థం. కాబట్టి దేవుడే జీవుడవుతాడు. ఆ ఎలక్ట్రిసిటీయే ఈ ఎలక్ట్రిసిటీ అవుతుంది. భేదము కల్పితము. భేదము యొక్క కల్పన ఎందుకు వచ్చింది? ఉపాధిని బట్టి వచ్చింది. అక్కడ ఉండే వోల్టేజ్ని బట్టి అది గొప్పదని, ఈ వోల్టేజ్ని బట్టి ఇది తక్కువదని అనుకుంటున్నారు. ఏమంటే ఈ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, ఈ ఫ్యాన్ని ఏ విధంగా తిప్పాల్సిన అపేక్ష గలదో ఆ విధంగా తిప్పుతోందా లేదా? కాబట్టి ఇది సమర్థమా కాదా? దీనికి ఇది సమర్థము, అక్కడ అది సమర్థము. అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ఈశహ, ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ఈశహ. అభిమే ఇది చిన్నది, చిన్నది ఏమిట్రా ఈ ఫ్యాన్కి, ఇది చిన్నదా లేకపోతే సరిపడిందా? సరిపడింది. ఈ చర్చ బృహదారణ్యతలో వచ్చింది. ఏనుగు దోమ ప్రాణశక్తి రెండింటిలో సమానముగానున్నది అని. సమహ హస్తి, హస్తి మశక అనేదో ఉంది. రెండింటిలో ప్రాణశక్తి సమానముగా సమానంగా ఉండడం ఏమిటండి? ఏనుగులో ఎక్కువను దోమలో తక్కువ లేదా? లేదు. ఏనుగులో ఏనుగంత ఉన్నది, దోమలో దోమంత ఉన్నది, అంటే సమానంగానే ఉన్నట్టే కదా. కాబట్టి ఈశ్వరుడు జీవరూపంగా ఉన్నాడు. అయితే జీవుని ప్రవృత్తి గలదు. ప్రవృత్తి అంటే ఏమిటండి? సంకల్ప వికల్పములు వినుట, చూచుట ఇత్యాది తెలుసుకునుట. ఆ ప్రవృత్తి రూపంగా ఈశ్వరుడే గలడు. దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞానం అనగానేమి? మనం చదివాం, ఏన ఈక్షతే శృణోతి ఇదం, దేనిచే దీనిని చూస్తున్నాడో. ఈ శ్లోకం వచ్చింది ఇంతకుముందు పంచదశిలో శ్లోకమే. ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ సుఖదుఖౌ, సుఖదుఖే
తత్ ప్రజ్ఞానముదీరితం. అది శ్లోకం. దేనితో చూస్తున్నాడో, వింటున్నాడో, ఆఘ్రాణిస్తున్నాడో, వ్యాఖ్యానం చేస్తున్నాడో, దేనివల్ల, దేని చేత, దానికి ప్రజ్ఞానం అని పేరు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మయే ప్రజ్ఞానరూపంగా ఉండి జీవరూపాన్ని సంతరించుకుని ఆ జీవుడు చేసే క్రియలనన్నిటినీ చేస్తూ ఉన్నది. కాదండి, ఈ జీవుడు అనేక వికారములను పొందుతున్నాడు. అంటే ఒకప్పుడు సుఖి, ఇంకొకప్పుడు దుఃఖి. జీవుడు అంటే అలాగే ఉంటాడు, స్థిరంగా ఉండడు. ఓ గంట దుఃఖం, ఇంకో గంట సుఖం. ఓ సంగతి గుర్తుకొస్తే సుఖం, ఇంకో సంగతి గుర్తుకొస్తే దుఃఖం. అంతే. కూర వడ్డించారనుకోండి, బాగుంది కూర, సుఖం. పులుసు వడ్డించారు, బాగులేదు ఇది, దుఃఖం. పెద్దవాళ్ళకు కొంచెం ప్రేమగా చేసి పెట్టాలని తెలియదా? ఇప్పుడు మీరు, మీకు భోజనం పెట్టి ఛాన్స్ వచ్చింది, రాకరాక వచ్చింది, అదేదో కొంచెం ప్రేమగా పెట్టద్దు అని వీడు అనుకుంటాడు. మనస్సుకి ఎంత దుఃఖం వచ్చిందో చూడండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఏం పెట్టినా ఇలాగే ఉంటాడు వీడని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళ బతుకంతా దుఃఖం తప్ప సుఖం అవుతుంది లేనే లేదు. సంసారం అంటే అలాగే ఉంటుంది. సో ఈ విధంగా జీవుడు రూపాన్ని పొంది సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఏమంటే రాముడు సుఖ దుఃఖాలను అనుభవించాడు కదా. ఎవరంటారు ఈ రాముడుగా, రాముడే సుఖ దుఃఖాలను అనుభవించింది ఎవరు? దేవుడే. దేవుడే రాముడై సుఖ దుఃఖాలను అనుభవించాడు. రాముడు మాత్రమే కాదు, దేవుడే. నువ్వై, నేనై, పశువై, పక్షియై, సకల ప్రాణరూపముగా సుఖదుఖములను అనుభవించుచున్నది దేవుడే. అయితే సుఖాన్ని అనుభవించాలన్నా శక్తి ఉండాలి, దుఃఖాన్ని అనుభవించాలన్నా శక్తి ఉండాలి. ఉండే ఆ శివుడికి, ఆ దేవుడికి ఆ శక్తి ఉండాలి. స్వశక్త్యా, తన శక్తితోటే వికారములను పొందుతూ ఉన్నాడు. ఏమంటే మరి దేవుడు జీవుణ్ణి ఇలా ఇలా తిప్పుతున్నాడు అన్నారు కదా, తిప్పిట్లా సంసారంలో తిప్పిట్లా చేస్తున్నాడు అన్నారు కదా. అంటే ఇప్పుడు 10,000 వోల్ట్ల ఎలక్ట్రిసిటీ, దీనిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ చక్రాన్ని తిప్పుతోంది అన్నట్టుగా ఆ దేవుడే ఈ ఉపాధి యందు జీవుడై ఈ జీవుడుగా ఉండి సుఖ దుఃఖాలని తాను అనుభవిస్తూ ఆ దేవుడు ఈ జీవుణ్ణి తిప్పుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. అంతే, ఆ తిప్పడం అంతే. ఈ శ్లోకాన్ని ఎలా చెప్పాడు చూడండి. అంటే మీకు ద్వైతంలాగా వినపడే శ్లోకాన్ని అదే స్థూలంగా చూస్తే ద్వైతంలా అనిపిస్తుంది, అది ద్వైతం కాదు అని చెప్తున్నాడు. తిప్పడం అంటే ఇదే తిప్పడము. ఓకే, ఇప్పుడు నేను అంటా చూడండి, పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీని గిరగిర తిప్పుతోంది అన్నాను. అంటే మీకు ఎలా వినపడింది అది? పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ దేవుడు అన్నట్టు, ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ జీవుడు అన్నట్టు వినపడింది. అలా అన్నాను. నా అభిప్రాయం ఏమిటంటే, ఊరికే తిప్పుతోందని అన్నప్పటికీ నా అభిప్రాయము పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీయే ఫ్యాన్ ఎలక్ట్రిసిటీగా అయ్యి అదే తిరుగుతోంది అని నా అభిప్రాయం. ఓకే, ఏదో ఎత్కించిన భేదాన్ని ఆరోపించి అది దీన్ని తిప్పుతోంది అని చెప్పడమే తప్ప, అది దీన్ని తిప్పుతోంది అంటే అర్థం ఏంటో తెలుసునండి, అది ఇది అయి తిరుగుతోంది అని అర్థం. అదే బ్రాహ్మణము, అంతకంటే వేరే బ్రాహ్మణమేమీ లేదు. ఊరికే ఈశ్వరుడు తిప్పుతున్నాడు అన్నారు కాబట్టి ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అని మీరు కల్పించవలసిన పని లేదు. అది ఆ శ్లోకం. ఈశః ఈశ్వరుడు స్వశక్త్యా తన మాయాశక్తిచే, లేకపోతే స్వశక్త్యా తన శక్తి అయిన మాయయా మాయచే విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమయుడగు జీవుని యొక్క రూపముతో
తత్ ప్రవృత్తి స్వరూపత తత్ ఆ జీవుని యొక్క ప్రవృత్తి వ్యాపారము యొక్క స్వరూపత స్వరూపమోగుట వలన విక్రీయతే వికారమును పొందుచున్నాడు. తత్ అది హీ నిశ్చయముగా బ్రాహ్మణం తిప్పుట. ఈ తిప్పుట ఎక్కడి నుంచి పట్టుకుంటుందంటే గీతలోంచి పట్టుకొచ్చాడు ఆయన. గీతలో చెప్పిన తిప్పుట ఇదే. ఇది ఇక్కడ తిప్పడంగా లేదు, తిరగడంలా ఉందంటే అదే తిరగడమే తిప్పడము. మాయనే ఒకటి పెట్టాం కదా. ఇప్పుడు మాయ లేదనుకోండి, తిరగడమే ఉంటుంది, తిప్పడం ఉండదు. ఎందుకంటే భేదం కల్పించాలంటే మాయ ఉండాలిగా. మీకు తిప్పడం ఉందంటే భేదం కలగాలి, భేదం కావాలంటే మాయను పెట్టుకోవాలి. మాయ చేత భేదం కలిగి ఆ ఈశ్వరుడు జీవుణ్ణి తిప్పుతున్నట్లుగా తేలింది. మాయాసే జో హోతా హై అసల్మే నహీ హోతా హై. మాయతో ఏది అవుతుందో అది యథార్థంగా అవ్వదు. అది శ్లోకం. ఈ శ్లోకము కొంచెం ఒక విసరు జటిలంగా ఉంది, అన్వయం అంత సూక్ష్మం అంత స్థూలంగా అంటే స్పష్టంగా లేదు. అయినా నేను మీకు జాగ్రత్తగా వ్యాఖ్యానం చేశానని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఆయన రాశాడు, సంస్కృతంలో ఈయన ఏమీ రాయనే లేదు. ఇంగ్లీష్లో ఒక ఆయన రాశాడు, రామకృష్ణ మిషన్ స్వామీజీ, ది మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ద లార్డ్ మేక్స్ దెమ్ రివాల్వ్ బై హిస్ మాయా బ్రాహ్మణ సర్వభూతాన్ని అనే ఎక్స్ప్రెషన్. దాని అర్థం ఏమిటంటే ఈ హిజ్ దట్ ద లార్డ్ బై హిస్ పవర్ ఆఫ్ మాయా బికమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇంటలెక్ట్ షీత్ విజ్ఞానమయుడు అయిపోతాడు అండ్ సీమ్స్ టు చేంజ్ విత్ ది ఆపరేషన్స్ ఆఫ్ ది ఇంటలెక్ట్. ఆ ఇంటలెక్ట్ మారడాన్ని బట్టి తానే మారుతున్నాడు. కరెక్ట్గా నేను చెప్పింది కరెక్ట్గా సరిపడింది, పర్ఫెక్ట్. ఆయనే సుఖ దుఃఖాది వికారమును పొందుతున్నట్టుగా అనిపిస్తాడు. ఆయనే ఇప్పుడు జీవుడు సంకల్పిస్తున్నాడు, వాస్తవంగా జీవుడు రూపంగా సంకల్పిస్తున్నది ఈశ్వరుడే. జీవుడు వీడు చెడు సంకల్పం చేసి చెడ్డ పని చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఈశ్వరుడే జీవుడు రూపంగా ఉండి చెడు సంకల్పం చేసి చెడ్డ పని చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడే మంచి సంకల్పం చేసి జీవుడై మంచి సంకల్పం చేసి మంచి కర్మను చేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే సుఖాన్ని అనుభవించేవాడు జీవుడే, ఈశ్వరుడే. దుఃఖాన్ని అనుభవించేవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడు ఇన్ని పనులు ఎలా చేస్తున్నాడంటే తన శక్తితో చేస్తున్నాడు. మరి ఈశ్వరుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటే ఆయన సుఖ దుఃఖములకు అతీతుడు ఎలా అవుతాడు అంటే యథార్థంగా అనుభవించటం లేదయ్యా, మాయచే అనుభవిస్తున్నాడు. ఈ మాయ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావంటే అనుభవిస్తున్నట్లు కనబడుతున్నాడు, అది మాయ. మాయచే అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసిన, అనుభవిస్తున్నట్లు కనబడుతున్నాడు. ఏమండి మీరు గుండె మీద చేయ వేసుకుని, నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. ఒక ఆయన ఉన్నాడు, నేను నిద్రపోయినప్పుడు తప్ప ఇంకెప్పుడు గుండె మీద చేయి వేసుకోదు అన్నాడు. మీరు అలా చెప్పద్దు దయచేసి, అలాగ మీరు అలా అడగోలుగా చెప్పద్దు. మీరు గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. ఒక ఆయన పోయాడు, ఆయన చుట్టూ అందరూ దుఃఖిస్తున్నారు. ఓకే, వీళ్ళు దుఃఖిస్తున్నారా దుఃఖిస్తున్నట్లు కనబడుతున్నారా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, కనబడుతున్నారా? మాయ, అదే మాయ. పెళ్ళవుతోంది, పెళ్ళివారి పందిలంతా చాలా హడావిడిగా ఉన్నది. ఈ హడావుడిలో నాకు కొంచెం విడ్డూరంగా కనపడిన సంగతి చెప్పమంటారా, లేకపోతే అది వదిలిపెట్టి దృష్టాంతంలో వెళ్ళిపోమంటారా? మరి మీరు అన్యథా భావించకూడదు. నాకు విడ్డూరంగా అనిపించింది, కొంచెం ఎంబరాసింగ్గా కూడా అనిపించింది నాకు. అదేమిటో తెలుసునా, మీరు నన్ను క్షమిస్తానంటే చెప్తా. ఈ స్త్రీలందరూ ఖరీదైన వస్త్రములను ధరించి
ఆభరణములు ఉన్నవన్నీ పెట్టేసుకుని ఇటు తిరుగుతున్నారు ఎందుకబ్బా అని నాకు అర్థం కాలేదు ఇంతవరకు. మా ఊళ్ళప్పుడు అలా ఉంటారు, బాగానే ఉంటారు. వీళ్ళకేమైంది ఇంతట్లోకి వీళ్ళకేమైందండి? ఆ అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు ఇలాగా ఈ ఇంతటి ఈ విడ్డూరం అంతా వీళ్ళకి ఎందుకు? వీళ్ళు నార్మల్గా ఉండొచ్చు కదా. క్యా హోగయా ఇన్ లోగో ఇంకో, ఇది నా విడ్డూరం. అది కాబట్టి నేను పడ్డ ఆశ్చర్యాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఇంతకీ అది పక్కన పెట్టి ప్రశ్నలోకి వద్దాం. వీళ్ళందరూ ఆనందించేస్తున్నారా పెళ్ళవుతోంది కాబట్టి, లేక ఆనందిస్తున్నట్టుగా కనబడుతున్నారా? మహామాయండి ఈ జగత్తు. ఈ జగత్తులో ఏది సుఖంలా అనిపిస్తుందో అది సుఖం కాదు, ఏది దుఃఖం అనిపిస్తుందో అది దుఃఖం కాదు. దాన్నే మాయా అంటారు. సూక్ష్మంగా ఆలోచించడం చేతగాక మాయా అంటారు. ఈ మాయావాదులు వీళ్ళకి ఏం తెలియదని తిడితే, మాయావాదిని తిట్టేస్తే ఏమైంది? తిట్టచ్చు మీరు. మీరు తిడితే వాడు ఏమనుకుంటాడు? ఇది కూడా మాయే అనుకుని వాడి దారిని వాడు పోతాడు. మీరు సంసారంలో పడిపోతారు. ఈ సంసారంలో ఏది కనపడినా అది కనబడుతున్నట్టు ఉండదు. అది ఏది కనపడినా అది కనపడినట్టు ఉండదు. ఈ సంసారాన్ని వ్యాఖ్యానించడానికి మాయ తప్ప మరొక ఉపాయము లేదు. శ్లోకాన్ని ఇంకోసారి చెప్దాము, కఠినమైన శ్లోకం. ఈశః ఈశ్వరుడు స్వశక్త్యా తన శక్తియగు మాయయా మాయచే విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమయుడగు జీవుని రూపముతో తత్ ప్రవృత్తి స్వరూపతః తత్ ఆ జీవుని యొక్క ప్రవృత్తి ప్రవర్తనమునకు స్వరూపతః స్వరూపము అగుట వలన. అంటే అర్థం ఏంటో తెలుసిన, జీవుడు చూస్తున్నాడంటే ఆ చూపు వెనక చూపు ఈశ్వరుడే, వింటున్నాడంటే ఆ వినికిడి వెనక వినికిడి ఈశ్వరుడే. అలాగా విక్రియతే సుఖ దుఃఖాది వికారమును పొందుతున్నాడు. తత్ అది హి నిశ్చయముగా బ్రాహ్మణం త్రిప్పుట తిప్పుట అంటే వ్యావహారికం, త్రిప్పుట అంటే గ్రాంథికం. తెలుగులో త్రిప్పుట అన్నది గ్రాంథికమైన తెలుగు, శిష్ట తెలుగు. తిప్పుట అంటే మామూలు లౌకికమైన తెలుగు. విజ్ఞానమయ రూపేణ తత్ప్రవృత్తి స్వరూపతః స్వశక్త్యేషో విక్రియతే మాయయా బ్రాహ్మణం హితతి. మంచి శ్లోకమది. జగద్యో నిర్భవే దేశః. ఇంకో శ్లోకం ఉందా? నార్థ పురుషకారేణ ఇత్యేవం ఆశంక్యతాం యతః ఈశః పురుషకారస్య రూపేణాపి వివర్తతే. పదచ్ఛేదం నా అర్థః పురుషకారేణ ఇతి ఏవం మా శంక్యతాం యతః ఈశః పురుషకారస్య రూపేణ అపి వివర్తతే.
ఈ రకంగా ఈశ్వరుడే జీవుడైనాడు అని చెప్పాం మనం. అయితే ఈశ్వరుడే జీవుడైతే పురుషకారము అనేది ఫెయిల్ అయిపోతుంది అదే అనే అబ్జెక్షన్, ద్వైతుల యొక్క అబ్జెక్షన్. ద్వైతులు ఏమన్నారంటే, ఏమంటే జీవుడు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరుని చేరుకోవాలా అక్కర్లేదా? చేరుకోవాలి. మరైతే నేను ఈశ్వరుణ్ణి ఆరాధించి నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అని వాడు నిశ్చయించుకుని ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు, దాని పేరే పురుషకారము. పురుషకారం ఉండాలంటావా అక్కర్లేదు అంటావా? పురుషకారం ఉండాలి. ఇప్పుడు వేదాంతి దగ్గరకు వచ్చి ఎవరిని ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనే నిశ్చయము, దానికే పురుషకారము అని పేరు. పురుషుడు చేసేది అదే కదా. ఆ పురుషకారము ఉండాలంటారా అక్కర్లేదంటారా అని అని అడిగారనుకోండి, అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఉండాలి అని చెప్తాడు. ఎవరిని? మేము పాఠం విని తెలుసుకుని మేము కృతార్థులం కావాలి అని నిశ్చయం చేసుకుని ఎండా వాన అనుకోకుండా మేము ఇక్కడ క్లాసుకు వస్తున్నాము, ఈ పురుషకారం అవసరం అంటారా కాదంటారా అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్తాను? అవసరమనే చెప్తాను. ఏమంటే మీరు సన్యాసి, మీకు భిక్షిస్తే పుణ్యం అని చెప్పేసి మీకు భిక్షిస్తున్నాము, ఇది పురుషకారం అంటారా కాదా? పురుషకారమే. అయితే ఈ పురుషకారం ఉండాలంటారా అక్కర్లేదంటారా? అంటే నేనేమని చెప్తాను? ఉండాలి. ఇప్పుడు ఉన్నదానికి రెట్టింపు ఉన్నా కూడా నాకే అభ్యంతరం లేదని చెప్తాను. మరైతే మీరు పురుషకారం ఉండాలన్నారు కదా, పురుషకారం ఉన్నాడంటే జీవుడు వేరుగా ఉన్నాడనే అర్థము. ఎందుకంటే నేను దేవుణ్ణి చేరుకోవాలి అని వీడు పురుషకారం ఉన్నప్పుడు ఆ నేను దేవుడే అయ్యుంటే ఇంక చేరుకోవడం లేదు, చేరుకోవడం లేకపోతే పురుషకారం లేదు. కాబట్టి ఇంతకీ పురుషకారం ఉందంటారా లేదంటారా? దీన్ని ఉభయతో పాశారజ్జుహు అని, ఇటు సమాధానం చెప్తే అటు బిగుసుకుంటుంది, అటు సమాధానం చెప్తే ఇటు బిగుసుకుంటుంది. ఇటు సమాధానం చెప్పినా ప్రమాదమే. అబ్బే పురుషకారం ఏం లేదన్నారనుకోండి, ఈ పుస్తకం తీసి అవతల పారేసి కిందకి వెళ్ళి ఇంటికి వెళ్ళి టీవీ చూసుకోవచ్చు. ఎందుకు ఇంకా ఈ పుస్తకాలు చదవడం, ఇదంతా ఈ పురుషకారం అంతా ఎందుకు? పురుషకారం కావాలన్నారనుకోండి, అయితే జీవుడు దేవుడు వేరవ్వాలి, ఒకటి ఎలా అవుతారు? జీవుడు దేవుడే జీవుడైతే ఇప్పుడు మీరేం చెప్పాలి? దేవుడు జీవుడుగా ఉండి తాను తాను అగుటకై తాను తనను ఆరాధించుటకు నిశ్చయించి ప్రవర్తిల్లుతున్నాడు అని చెప్పాలి. అలా చెప్పడానికి అది బాగులేదు కదయ్యా, అదే యుక్తిగా ఉందా? సందర్భంగా ఉందా? అది అసందర్భంగా లేదు. ద్వైతాచారులు ఏమంటారో తెలుసిన, నువ్వు చెప్తున్నది అసలు పొసగటలేదు. పొసగకపోవడమే కాదు, లజ్జాకరంగా ఉన్నది, సిగ్గుపడదగ్గట్టుగా ఉంది. మీరు తనే జీవుడై తనే బద్ధుడై తనే తననే ఆరాధించేసుకుని తనే ముక్తుడైపోతాడా? తనే పురుషకారమా? పురుషకారం అనేది వేరే ఇంకేమీ లేదా? ఏం మాట్లాడుతున్నావయ్యా? లజ్జాకరంగా మాట్లాడుతున్నావే, శరం కర్ణ పడతా హే అని అలాగే మాట్లాడతారు. ఇంకో చోట వాళ్ళు ఏమన్నారంటే శాంకరి కుకల్పన అన్నారు. శంకర భగవత్పాదులు చేసిన చెడు కల్పన, దీని వలన పురుషకారం అనేదానికి చోటు లేకుండా అయిపోయింది. పురుషకారం లేకపోతే ఇంక శాస్త్రం ఏముంటుంది? శాస్త్రం ఉండాలి, దాన్ని మనం చదువుకోవాలి, ఇదంతా కూడా పురుషకారాన్ని బట్టి వస్తుంది కదా. ఇవన్నీ ద్వైతుల యొక్క పూర్వపక్షాలు. వీటన్నిటినీ కొట్టి పారేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఇటువంటి శంక నువ్వు పెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఆ పురుషకార రూపంగా కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. సరిపడిందా లేదా? ఇది ఎలా ఉందంటే, ఈ ఎలక్ట్రిసిటీ సెపరేటు, ఆ 10,000 పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కంటే ఈ ఎలక్ట్రిసిటీ అది ఒకటే ఎలా అవుతుంది. ఇక్కడ స్విచ్ వేరే ఉంది, ఈ స్విచ్ వేస్తేనే ఇది పనికి వస్తుంది, ఈ స్విచ్ వేయకపోతే పనికిరాదు. దానికి ఈ స్విచ్కి సంబంధమా? దానికి ఈ స్విచ్కి సంబంధం లేదు. ఆ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీకి
ఈ స్విచ్కి దీంతో సంబంధం ఉంది. కాబట్టి ఈ స్విచ్ సంబంధాన్ని బట్టి ఇది వేరు అది వేరు అని పూర్వపక్షం, ద్వైతుల పూర్వపక్షం. సిద్ధాంతం ఏంటంటే నీ స్విచ్ కూడా కల్పితమే, అదే ఇది అన్నది సిద్ధాంతం. సరిపడిందండి మీకు? చూడండి, ఈ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు గొప్ప పూర్వపక్షం చెప్పామో అని అనుకుంటూ ఉంటారు, దాన్ని బాగా బలం చేసుకుంటూ ఉంటారు, చేసుకుని మేమే పండితులము అని అనుకుంటారు, ఇక్కడ కొట్టి పారేస్తారు. అయితే వాళ్ళు పట్టించుకోరు. దీన్ని నేను ఒక ద్వైత ఆచార్యునితో నేను మాట్లాడాను. ఆయన అంటాడు, చూడయా, ఈశ్వరుడే ఉపాదానము, ఈశ్వరుడే నిమిత్తము అని మీరు చెప్తున్నారు, అది ఎప్పటికీ పొసగదు అని పెద్దవాదం. ఆయన మంచి పండితుడు, బహుశా ఇప్పుడు ఉండి ఉండరు, నేను మాట్లాడినప్పుడే చాలా పెద్ద పండితుడు. ఆయన పేరు నరసింహాచార్. ఎప్పుడైనా ఆచార్ అని వస్తే మధ్వ, ఆచార్య అని వస్తే విశిష్టాద్వైత. మొత్తానికి ద్వైతంలో భాగమే అదంతా కూడా. ఆయన నాతోటి అన్నారు, నరసింహాచార్ పండితుడు ఆయన, ఆయన చదువుకున్న ఆయన, సంస్కృతంలోనే మాట్లాడేవారు నాతోటి. ఎందుకంటే నాకు ఆయనకి సంస్కృతం తప్ప భాష మరొకటి లేదు. ఆయన కన్నడ, నేను తెలుగు. కన్నడ తెలుగు కొంత తేడా ఉంటుందిగా, అక్షరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సంస్కృతంలో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఎలా అన్నారు అంటే, తుంగభద్రా నదికి స్నానానికి వెళుతూ 10 నిమిషాలు నడక, ఆ నడక టైంలో ఆయన వేసిన ప్రశ్న ఇది, ఈశ్వరుడే నిమిత్త కారణము, ఈశ్వరుడే ఉపాదాన కారణము అవుతుందని నువ్వు చెప్తావయ్యా, నువ్వు నీ పాండిత్యం అంతా ఉపయోగించి చెప్తూ ఉంటావు, అది ఎన్నటికీ పొసగదు, అది ప్రకృతి విరుద్ధము. నువ్వేమో సాలిపురుగు దృష్టాంతం చెప్తావు, ఆ దృష్టాంతం పొసగదు, ఎందుకంటే సాలిపురుగు జీవుడు నిమిత్తం, సాలిపురుగు లావాజలం ఉపాదానం, రెండు ఒకటి కాదు. కాబట్టి ఆ రెండు ఒకటే అయినా నువ్వు సాలిపురుగు దృష్టాంతం చెప్తావు, అది పొసగదు. నేనన్నా నేను చెప్పడం కాదయ్యా, శృతి చెప్పింది ఆ దృష్టాంతం, శృతికి అర్థం అది కాదు, అక్కడ వేరే అర్థము కలదు అని నన్ను కొట్టి పారేశారు ఆయన. నేను ఆయన ప్రశ్న అడిగాను, సరే సిద్ధాంతం అంటే తత్వ విచార దృష్ట్యా మీరు యు హ్యావ్ ప్రజెంటెడ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ అపోజెస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ దట్ ఈజ్ ఓకే, బట్ మీరు ఈ తత్వ విచారాన్ని పక్కన పెట్టి విష్ణువు, ఆయన భార్య లక్ష్మీదేవి, ఇంకో భార్య భూదేవి, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు అని అడిగారు. అది ఎలాగా పొసగుతుంది? నేను నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటంటే అది పొసగదు, ఇది పొసగుతుందా? ఆయన పెళ్లి చేసుకోవడం, ఆయనకి పిల్లలు, ఇవన్నీ పొసుగుతాయా? నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటి అంటే అది మాత్రం పొసగదా అని అడిగాను. ఆయన సమాధానం ఏం చెప్పలేకపోయారు. ఇంకే ఏం చెప్తారు దానికి సమాధానం? అంటే నా అభిప్రాయం ఏమిటంటే, వాళ్ళు మన మీద పూర్వపక్షం చేయటం కోసం ఏదో కొంత తత్వాన్ని మాట్లాడతారే తప్ప పూర్వపక్షం చేసేసి అక్కడ నిలబడరు. సిద్ధాంతం వినడానికి వెళ్ళిపోయి నామాలో ఆ హడావిళ్ళు నైవేద్యాలు నామాలో హడావిళ్ళు పడిపోతారు. అంటే మతం వేరు, ఫిలాసఫీ వేరు, ఆరాధనా పద్ధతి వేరు, తత్వ విచారము వేరు. ఆరాధనా పద్ధతిలో ద్వైతం ఉంటుంది, తత్వ విచారం దగ్గర ద్వైతము నిలబడదు. పురుషకారం ఎక్కడ ఉంటుంది? మతంలో ఉంటుంది. అందుకోసం నేను అలా కలుపుకొచ్చాను. మతంలో పురుషకారం ఉంటుంది, మతము అంటే ఆరాధన పద్ధతి, దాంట్లో పురుషకారం ఉంటుంది. తత్వ విచారంలో పురుషకారము ఉండదు, తత్వమే ఉంటుంది, తత్వమే ఉంటుంది. ఆ తత్వం తెలిసిన మొగాణ్ణి నేను, నేను నా పురుషకారంతో తత్వాన్ని పట్టుకున్నాను అని ఉండదు. అలా ఉందంటే వాడికి తత్వం తెలియలేదని అర్థం. కాబట్టి తత్వంలో పురుషకారము ఉండదు, ఆరాధనా పద్ధతిలో పురుషకారం మీరు పెట్టుకుంటే పెట్టుకోండి. తర్వాత ఆరాధనా పద్ధతిలో కూడా అద్వైతుల యొక్క ఆరాధనా పద్ధతిలో పురుషకారము ఉండదు.
అద్వైతుల ప్రార్థన ఎలా ఉంటుంది? త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నట్టుగా ఉంటుంది. సర్వము నీవే అన్నట్టుగా ఉంటుంది. కానీ మధ్యలో నేను ఒకడు ఉన్నాను అన్నట్టుగా ఉంటుందా? ఉండదు. ఇవన్నీ కూడా ఆ టాపిక్కి సంబంధించిన వేర్వేరు అంశములు. ఇప్పుడు దీని పదచ్ఛేదం అయింది కనుక వాక్యాన్వయం చేద్దాం. పురుషకారేణ, పురుషకారముతో అర్థ ప్రయోజనము నా లేదు ఇతి అని ఏవం ఈ విధముగా మా శంక్యతాం, శంక పెట్టుకోవద్దు. ఎప్పుడైతే జీవుడే దేవుడే జీవుడైనాడు అంటే ఇంకా పురుషకారానికి చోటు లేకుండా పోయింది అనే శంక ద్వైతులు లేవనెత్తుతూ ఉంటారు, ఆ శంకని దాన్ని నువ్వు పెట్టుకోవద్దు. యత ఎందువలననగా ఈశ ఈశ్వరుడే పురుషకారస్య, పురుషకారము యొక్క రూపేణ అపి రూపముతో కూడా వివర్తతే కానవచ్చుచున్నాడు. అది ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, మీరు హీరో రూపంగా ఎవరు కనపడుతున్నారు? అక్క ప్రకాశమే కనపడుతోంది. మరి విలన్ రూపంగా ఎవరు కనపడుతున్నారు? ప్రకాశమే కనపడుతోంది. అదేమిటండి, హీరోను విలను వేరువేరు ఉండక్కర్లేదా? ఎందుకు ఉండాలి? అదేమిటండి, విలన్ను కుట్ర చేసి ప్లాట్ చేసి ప్లాన్ వేసి హీరోని పడగొట్టడానికి వాడు బోల్డ్ పురుషకారం చూపిస్తాడు కదా. అంటే ఆ పురుషకార రూపంగా ప్రకాశమే ఉన్నది. ఆ విలన్నని జయించి ఓడించి జయించడానికి ఈ హీరో బోల్డ్ పురుషకారం చూపిస్తాడే, ఆ పురుషకార రూపంగా కూడా ప్రకాశమే గలదు. చేత ఈశ్వరుడే పురుషకారము రూపముగా ఉన్నాడు అనుకోకూడదు, కనబడుచున్నాడు. అంతా కనబడ్డమేనండి, ఉండడం అంటూ ఏమీ ఉండదు, అంతా కనబడ్డమే. ఈ జగత్తు అంతా కూడా కనబడేది, కనబడేది జగత్తు, ఉండేది జగత్తు కాదు. మరి ఉండేదేది? ఉండేది ఆత్మ. ఎవరికి కనబడుతోందో వాడే ఉంటాడు. మీరు స్వప్నం చూస్తారు, స్వప్నంలో మీకు అనేకం కనపడతాయి. ఒకప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన అడుగు వాలిస్తే కూడా స్వప్నం వస్తుంది. దీనికోసం స్వప్నం ఉంటే అర్ధరాత్రి తెల్లవారు జబ్బు కాదక్కర్లేదు. నడుము వాలుస్తారు మధ్యాహ్నం భోజనం చేసి అరగంట సేపు, అప్పుడు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో బోర్డు చూస్తారు, ఏమండి స్వప్నం పూర్తవుతుంది, మీరు లేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎవరు? మీరే. మరి స్వప్నంలో ఉన్నవన్నీ ఏమిటవి? కనబడ్డమేనయ్యా, ఉన్నవి కావు, కనబడ్డమే. మాకు మాండూక్యంలో వైతత్య ప్రకరణంలో ఇదో పెద్ద టాపిక్. ఇప్పుడు స్వప్నం కన్నారు, ఏనుగు కనపడింది స్వప్నంలో, ఏనుగు. ఇప్పుడు ఏనుగు కనబడింది అంటారా ఉంది అంటారా? కనబడింది అనాలి, ఉందనకూడదు. ఎందుకంటే వీడు మంచం మీద పడుకున్నాడు, ఆ ఏనుగు ఉంది అంటే ఆ మంచం విరిగిపోయి ఆ రూమ్ ఫ్లోర్ కూడా పగిలిపోయి కింద పడిపోతాడు. కాబట్టి ఏనుగు ఉందనే బెంగ లేదు. ఏనుగు చూసినప్పుడల్లా మంచం విరిగిపోతుంది లేకపోతే. కాబట్టి ఏనుగు ఉంది కాదు, ఏనుగు కనపడింది, చాలా కనపడ్డాయి. ఏనుగు ఒక్కటే కాదు, చాలా కనపడ్డాయి. అవన్నీ కనపడ్డవే తప్ప ఉన్నవి కాదు. మరి ఉన్నది ఏది? నేను. ఆత్మచైతన్యం తప్ప ఇంకా ఏది ఉన్నది కాదు. కాబట్టి వివర్తతే అంటే కనబడుచున్నది, అంతా వివర్తమే. వివర్తము అంటే అపారిషన్, అపారిషన్. అంతా కనపడమే, దీంట్లో యథార్థమేమీ లేదు. అంతా అలాగ మహామాయ, అలాగ స్టేజ్ మీదకి నటుడు వస్తాడు, ఇవేవో డైలాగులు చెప్తాడు, ఇవేవో హావభావాలను ప్రకటిస్తాడు, అదంతా కనపడమే. దాంట్లో ఉన్నది ఏదీ లేదు. ఉన్నది ఏది? వాడే. ఉన్నది వాడే. పూజ్య స్వామీజీ చెప్పేవారు, వాడు స్టేజ్ మీదకి వచ్చి
ఆ బిచ్చగాడి వేషం బాగా వేస్తాడు, మంచిగా చాలా బాగా వేస్తాడు బిచ్చగాడి వేషం. బిచ్చగాడి వేషం వేసుకుని స్టేజ్ మీద రావడానికి ముందు వాడి సంపద అంతా 1 కోటి రూపాయలు. బిచ్చగాడి వేషం అయిపోయిన తర్వాత వాడి సంపద ఎంత? 1 కోటి 1 లక్ష. ఎందుకంటే వాడు 1 లక్ష రూపాయలు బిచ్చగాడి వేషానికి ఫీజు తీసుకున్నాడు, వాడి సంపద పెరిగింది. బిచ్చగాడి వేషం వేయడం వల్ల వాడి సంపద పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఈ బిచ్చగాడు ఉన్నది బిచ్చగాడా లేకపోతే ఆ సంపన్నుడా? సంపన్నుడే ఉన్నాడు. మరి ఈ బిచ్చగాడు ఎక్కడి నుంచి వచ్చి అలా కనపడ్డాడు? వాడంతే బిచ్చగాడు వలె కనపడ్డాడు. కాదండి, బిచ్చగాడు యథార్థమే. అయితే ఏమవుతుందో తెలుసిన, వాడు స్టేజ్ దిగి అడుక్కుందుకు బయలుదేరాలి. అలా బయలుదేరుతున్నాడా? మరి బయలుదేరట్లేదు. స్టేజ్ దిగి అడుక్కోవడానికి బయలుదేరట్లేదు. స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయి ఆ చిప్ప అన్నీ అక్కడ పారేసి, ఆ చిరిగిపోయిన వస్త్రాలన్నీ అక్కడ పారేసి, ఆ రంగంతా కూడా కడిగేసుకుని, సూటు బూటు వేసేసుకుని, ప్యాంట్లు పంట్లాము ఇవన్నీ వేసేసుకుని కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. 1 లక్ష రూపాయలు ఫీజు జేబులో పెట్టుకుని కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఈ బిచ్చగాడే సంగతే. ఇదంతా కూడా వివర్తము. ఊరికే కన మీకు వివర్తం అంటే ఏమిటో చెప్తున్నా. అలా కనపడుతుందంటే, అలాగే ఈ పురుషకారం ఉన్నట్టు, దాంతో వీడు శాస్త్రం చదివేసినట్టు, ఆరాధించేసినట్టు, అంతఃకరణం శుద్ధమైపోయినట్టు, శాస్త్రజ్ఞానం కలిగి ఆత్మసాక్షాత్కారం కలిగినట్టు, ఈశ్వరునిలో కలిసిపోయినట్టు, ఇదంతా కనపడమే. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే. యతః ఎందువలననగా, అయింది కదా అంతా కూడాను, మళ్ళీ ఇంకోసారి అన్నాం. పురుషకారేణ, పురుషకారముతో అర్థః ప్రయోజనము నా లేదు ఇతి అని, ఏవం ఈ విధముగా మా శంక్యతాం, శంక పెట్టుకోవద్దు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే శంక పెట్టుకోబడకుండుగాక అని చెప్పాలి. పాసింగ్ వాయిస్. కానీ మిమ్మల్ని అంత కష్టపెట్టేయడం ఇష్టం లేక మామూలుగా సరళంగా శంక పెట్టుకోవద్దు అని చెప్పాను. యతః ఎలయనగా, ఈశః ఈశ్వరుడు పురుషకారస్య, పురుషకారము యొక్క, రూపేణ అపి రూపముతో కూడా, వివర్తతే కన్పట్టుచున్నాడు. నార్థ పురుషకారేణ ఇత్యేవం మా శంక్యతాం యతః ఈశః పురుషకారస్య రూపేణ అపి వివర్తతే. నేను అనుకున్నాను ఈ నామం పేచి అయిపోయిందనుకున్నా. నామం ఎలా ఉండాలి అనే దెబ్బలాట అది ప్రైవీ కౌన్సిల్ దాకా వెళ్ళింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దాని మీద బ్రిటిష్ జడ్జిల యొక్క జడ్జిమెంట్స్ అవి ఉన్నాయి. అదంతా అయిపోయిందనుకున్నా. అయిపోలేదు, మళ్ళీ మొదలైంది. ఆ పేపర్ల మీద 4-5 నామాల డిజైన్లు వేసి, ఈ డిజైన్ తప్పు, ఈ డిజైన్ తప్పు, ఈ డిజైన్ రైటు అంటూ కొట్లాట మళ్ళీ మొదలైంది. లేదు ఆ డిజైనే కరెక్టు, ఇది తప్పు అని ఒకడు, కాదు ఆ విడిపోయినానికి సరిగ్గా తెలీదు, ఇదే కరెక్ట్ అని ఇంకొకడు. ఆ విడిపోయిన ఆయనేమో నేను స్వామీజీ శ్రీవారితో నేను మాట్లాడేవాడిని ఆయన అంటున్నాడు. ఆయన ఎలాంటి నామం పెట్టుకుంటాడో నాకే తెలుస్తుంది తప్ప వీళ్ళకి ఎవరికి తెలియదని ఆయన అంటాడు. అబ్బాయి ఈయనకి తెలియదండి ఆయన పెట్టుకునే నామం మాకే, మా మేనత్త కొడుకు అన్నట్టే. నా సామెత కరెక్ట్గా సరిపడింది. జగద్యో నిర్భవేదేశ ప్రభవాప్యయకృత్వత ఆవిర్భావతిరోభావౌ ఉత్పత్తి ప్రళయౌ మతౌ. పదచ్ఛేదం జగద్యోనిహి భవేత్ ఏషః ప్రభవాప్యయకృత్వతః ఆవిర్భావతిరోభావౌ ఉత్పత్తి ప్రళయౌ మతౌ.
ఏషః జీవుడైన ఈ దేవుడే ప్రభవాప్యయకృత్వతః ఉత్పత్తి ప్రళయములను చేయుచుండుట వలన జగద్యోనిహి జగత్కారణము భవేత్ అగును. ఏమండి ఇప్పుడు జగత్కారణము ఎవరు? పరమాత్మ. ఏమండి మరి ఆ పరమాత్మయే జీవుడయ్యాడు అని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జీవుడుగా ఉన్న పరమాత్మయే జగత్కారణము అవునా? అవును. ఆవాడు అని ద్వైతం. పైగా వాళ్ళు ఓ సూత్రాన్ని కోట్ చేస్తారు. అది 4వ అధ్యాయంలో 4వ పాదంలో సూత్రం ఉంటుంది. ఆఖరణే జగద్వ్యాపార వర్జ్యం అనే సూత్రం ఉంటుంది. దాన్ని కోట్ చేస్తారు. అది ఉపాసన సందర్భంలో చెప్పిన సూత్రం. అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సూత్రం కాదు. అది కోట్ చేసి వీళ్ళు ఉపాసకులు. భేదం ఉందంటే ఉపాసనే కదండి. భేదమే సత్యం అన్నవాడు ఉపాసకుడు అవుతాడా జ్ఞానం అవుతాడా చెప్పండి మీరు? ఉపాసకుడు అవుతాడు. ఎందుకంటే ఉపాసనలో భేదం ఉంటుంది. వీళ్ళు చేసి ఉపాసనలో ఉంటుంది. ఆ భేదోపాసనే చేయమని శాస్త్రం చెప్తుంది. కానీ వీళ్ళు భేదపూర్వకంగానే ఉపాసన చేస్తారు. సో జగత్కారణము ఎవరు అంటే పరమాత్మ. ఓకే. జీవుడుగా అయింది ఎవరు? పరమాత్మయే. మరైతే జీవుడే జగత్కారణం అవుతాడా? అవుతాడు. అంటే వీడెప్పుడు జగత్తును సృష్టించాడు ఈ జీవుడు? ఏ సృష్టించాడు. వీడు ప్రళయం కూడా చేసేస్తాడా? చేసేస్తాడు. ఏమంటే అసలు సృష్టి ప్రళయాలంటే ఏమిటి? అసలు ఆవిర్భావ తిరోభావౌ కానవచ్చుట కనబడకుండుట ఇవే ఉత్పత్తి ప్రళయం సృష్టి ప్రళయములుగా మతం స్వీకరించబడుచున్నవి. మా సిద్ధాంతంలో జగత్తు కనబడుటయే జగత్తు యొక్క ఉత్పత్తి, జగత్తు కనబడకుండుటయే జగత్తు యొక్క ప్రళయము. ఏమండి ఇప్పుడు సినిమాకు వెళ్తారు, సినిమాలో ప్రారంభమవుతుంది, ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుంది? ఒక భార్యాభర్త బండిలో వెళ్తూ ఉంటారు. ఈ లోపల పెద్ద వర్షం వస్తుంది. ఆమె గర్భిణి. అక్కడ ఒక పూరి గుడిసె ఉంటుంది. వీళ్ళు ఆ వర్షపు దాటికి తట్టుకోలేక పూరి గుడిసెలో ఆశ్రయాన్ని కోరుతారు. వాళ్ళు పొందుతారు. అక్కడ ఆమె ప్రసవిస్తుంది. వాడు పిల్లాడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడవుతాడు. కాలేజీకి వెళ్తాడు. కాలేజీలో పెద్ద డిగ్రీ సంపాదిస్తాడు. ఆ కాలేజీలో అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అక్కడ ఆమెతో కలిసి డ్యాన్స్ ఓది చేసి కొంత ప్రేమ వ్యవహారం నడుపుతాడు. ఈ లోపల విలన్ వస్తాడు. వాడు ఏదో వీళ్ళని కష్టపెట్టే ప్రయత్నం వాడు చేస్తాడు. అండ్ దెన్ ఆ కష్టాల నుండి ఈ మధ్యలో ఇంటర్బెల్ ఉంటుంది. అదేక మళ్ళీ కష్టాలు ప్రారంభమవుతాయి. అవన్నీ ఓ కొలిక్కు వస్తాయి. ఆఖరిని శుభం. మనం ఇంటికి వస్తాం. ఓకే. ఇప్పుడు ఉత్పత్తి ప్రళయము ఉన్నాయా లేవా అక్కడ? ఆ ఉత్పత్తి ప్రళయములు ఏమిటవి? ఆవిర్భావ తిరోభావములే. కనబడడం ప్రారంభమైంది ఉత్పత్తి, కనబడడం మానేసింది ప్రళయం. మా సిద్ధాంతం, మేము అద్వైత వేదాంతులం. మా వేదాంతంలో ఉత్పత్తి ప్రళయాలు మీరు అనుకున్నట్టుగా ఉండవు. కనబడితే ఉత్పత్తి, కనబడకపోతే ప్రళయము. ఇప్పుడు చెప్పండి, మీరే సృష్టికర్త, మీరే ప్రళయకర్త అనడంలో అభ్యంతరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే మీరు నిద్ర లేస్తూనే మీరు సృష్టి ప్రారంభిస్తారు. ప్రారంభిస్తారా ప్రారంభించరా మీరు చూసుకోండి. మీ పద్ధతి మీరు చూసుకోండి. ఓ మహాత్ములు చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, ఎవడో దేవుడు, ఎక్కడో ఉన్న దేవుడు ఈ జగత్తును సృష్టించాడు, దాంట్లో నేను పడి ఉన్నాను సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అని నువ్వు అనుకుంటున్నంత వరకు నీకు ఆత్మజ్ఞానము కలగదు. నేను వేదాంత విద్యార్థులకు చెప్తూ ఉంటాను. వేదాంత విద్యార్థులంటే మీకందరికీ చెప్పడమే కాదు, హృషికేశులను అక్కడ వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి వేదాంతం చదువుతున్న వాళ్ళకి చెప్తాను.
ఎరా వేదాంతం పదాలని చదువుతున్నావో చదువుతున్నాను. ఎవడో ఎక్కడో ఉన్న దేవుడు ఈ జగత్తును సృష్టి, ఒకప్పుడు ఆ దేవుణ్ణి తిడతారు కూడా, విసిగెత్తి ఓ తిట్టు కూడా మారేస్తారు ఆ దేవుడు. ఎక్కడో ఉన్న ఆ దేవుడు ఈ జగత్తును సృష్టించి దాంట్లో నిన్ను పడేశాడు, నువ్వు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నావు, యథార్థమేనా అని నేను అడుగుతా. అడితే అవును కదా అంటాడు వాడు. అంటే నేనంటాను, ఓ నీతస్సది 10 ఏళ్ళు నీ వేదాంతం ఇదే, 10 ఏళ్ళు వేదాంతం చదివావు కదరా, ఇదేనా అని నేనంట. అంటే మరి భగవంతుడు సృష్టించాడు మరి జన్మాజ్యసేత కదా అండి అంటాడు వాడు. వాడు చదివిన వేదాంతం అలా ఉంది. అప్పుడు నేను చెప్తా, నువ్వు అలా అనుకుంటున్నంతకాలము నీకు ఆత్మజ్ఞానము కలగదు. ముందు అసలు అది నీ బుద్ధికి తెచ్చుకో, ముందు అది తెచ్చుకో. మరి ఎలాగ మనం తెలుసుకోవాలి? అలా అడుగు చెప్తా. ఎలా తెలుసుకోవాలంటే, నేను నిద్ర లేచి ఈ జగత్తు సృష్టింపబడు నా నుండి సృష్టింపబడుతుంది. ఏమంటే ఇది నా ఇల్లు అన్నాడు వీడు. ఇది నా ఇల్లు అంటే అది వీడి నుంచి సృష్టింపబడిందా లేకపోతే ఎక్కడో ఉన్న దేవుడు సృష్టించాడా? ఈమె నా భార్య అన్నాడు. ఆమె ఏం మాట్లాడదు. చూసారా ఆ పరిస్థితి? ఇది చాలా గమనించదగ్గ పరిస్థితి. ఇది ఆమె నా భార్య అంటాడు. ఆమె బెల్లం ముత్తిన రాయిలాగా ఉంటుంది, ఏమి అందవు, కమిట్ అవదు ఆవిడ. కొంతమంది వేదాంత క్లాసుకు వస్తారు, కమిట్ అవ్వరు. నా దగ్గరికి క్లాస్కి వచ్చి దూరంగా అక్కడెక్కడో కూర్చుంటే, ఏ అక్కడ అంత దూరంగా ఎందుకు కూర్చున్నావు, దగ్గరగా కూర్చుంటే అంటుకుంటుందేమో భయమా ఏమే, దా దగ్గరికి వచ్చి కూర్చో అని నేను కూకలేస్తా. చాలా కష్టంగా 2 కుర్చీలు దాటొచ్చి కూర్చో. అక్కడ కాదు ఇంకా దగ్గర, కమిట్ అవ్వడు. ఎందుకంటే దగ్గరికి వస్తే ఈ వేదాంతం, ఈ బ్రహ్మజ్ఞానం, ఈ ఆత్మదేవి కమిటైపోతామేమో భయం. సో ఆ రకంగా కమిట్ అవ్వరు. లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మగారు కమిట్ అవ్వరు. ఈమె నా భార్య అంటే ఆమె ఎస్ అనరు, నో అనరు. ఎందుకంటే ఆమె అలాగ ఆర్మర్లో ఉంటుంది. ఒక ఆర్మర్ అంటే ఒక కవచం పెట్టుకుని అలా ఉంటారు. వీడు కమిట్ అయిపోయి వీడు సతమతం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సృష్టి ఎవరు చేశారు? వీడు చేసుకున్న సృష్టే కదండి. పుత్రుడు ఉంటాడు, వాడు నా పుత్రుడు అమెరికాలో ఉన్నాడని తండ్రి కమిట్ అయిపోతూ ఉంటాడు తప్ప వాడు కమిట్ అవ్వడు. వాడు అస్సలు కమిట్ కాడు. వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. ఇటువైపు తల తిప్పడు వాడు. ఒకవేళ తల తిప్పిన దండం పెడతాడు దూరం నుంచి, నమస్కారం అంటాడు, కులసగా ఉన్నారా అంటాడు, కమిట్ అవ్వడు. చేతికి అంటుకోకూడదు దుమ్ము, బూడిద మట్టి అలా ఉంటారు. కాబట్టి ఈ సృష్టి మీరు చేసుకుంటున్నారా, దేవుడు చేస్తున్నాడా? కాదు, దేవుడే అవును, దేవుడే చేస్తున్నాడు. ఆ దేవుడు నువ్వే. నువ్వు రాత్రి నిద్రపోయావు అనుకో, ఏమైంది సృష్టి? పోయింది, ప్రళయంలోకి పోయింది. ఆ ప్రళయం చేసింది ఎవళ్ళు? నువ్వు. ఆ రుద్రుడవు నువ్వే. ఆ సృష్టి సంహారం చేసిన రుద్రుడవు నువ్వే. ఓ మహాత్ములు చెప్పారు, అంటే రుద్రుడు అనే ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్పాడు, జగత్తును సంహరించే రుద్రుడు అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు అన్నారు. ఓ అలాగా. అయితే పార్వతీదేవితో కలిసి కైలాసం మీద విహరించే శివుడు అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదన్నారు. ఓహో అలాగా, అది చాలా విడ్డూరంగా ఉంది. రుద్రుడు సరే కాదంటే ఏమో అనుకున్నాం, కానీ ఇది కూడా కాదా? కాదు. మరి శివుని యథార్థ స్వరూపం ఏమిటి అంటే చిదానంద రూప శివోహం శివోహం, అదే శివుని యొక్క యథార్థ స్వరూపము అని చెప్పారు. నామరూపములకు అతీతమైన నువ్వు నామరూపాలను పెట్టి అది యథార్థ స్వరూపం కాదు. అది ఉపాసన కోసం నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, అది కాదు. ఎలా చెప్పారు? అమేజింగ్ విషన్. కాబట్టి ఈ జగద్యోని జగత్కారణము నువ్వే. ఇంతకీ పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైతే ఈ జగత్తు నేనే సృష్టిస్తున్నాను, మళ్ళీ రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఇది నాలోనే ప్రళయం విలీనం అయిపోతుంది. ప్రళయం అంటే విలీనమే అయిపోతుంది, లయ లీన ఒకటే అవి అని ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో, ఇంతకుముందు తెలుసుండదానికి ఆపోజిట్, ఎప్పుడైతే దీన్ని తెలుసుకుని దీన్ని భావన చేస్తూ ఉంటాడో, అప్పుడేమవుతుందో తెలుసునండి, మీరు మీకు దుఃఖాన్ని సృష్టించటం మానేయగలుగుతారు.
వీడు నా కొడుకు, నేనే సృష్టించానుగా, సృష్టించబట్టే కదా దుఃఖాన్ని అనుభవించాను, సృష్టించడం మానేస్తే ఏమిటవుతుంది? దుఃఖం ఉంటుంది. ఎవళ్ళు ఉండే చోట వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఒకళ్ళ ఒళ్ళో ఇంకొకళ్ళు కూర్చునేది ఎలాగో ఉండదు. వాడు వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చోడు, తండ్రి వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చోడు. వీడు బతుకు వీడు బతుకుతాడు, వాడు బతుకు వాడు బతుకుతాడు. వీడు నా కొడుకు అనుకోబట్టే కదా దుఃఖం, ఆ విధంగా అనుకుని సృష్టి చేయబట్టి సృష్టి చేయడం మానేస్తాడు. నాకు అందరూ కొడుకులే, రెండు పద్ధతులు. నాకు కొడుకులు లేరు, ఎందువలన? అందరూ నా కొడుకులే, ఆ వయస్సు వాళ్ళు అందరూ నా కొడుకులే. అంతే అయిపోయింది, అంతే. అక్కడితో ఆ సృష్టి అంటే దుఃఖమును కలిగించే సృష్టి మానేస్తాడు. తనే కదా సృష్టి చేసేది. ఫలానా గ్రహము శత్రుగ్రహము ఎవడు సృష్టించాడు? వీడే సృష్టించాడు. నాకు శత్రుగ్రహములు లేవు, నాకు శత్రుగ్రహములు లేవు, నాకు అన్ని గ్రహములు మిత్రగ్రహములే, పాపగ్రహములు లేవు, అన్నీ పుణ్యగ్రహములే. సృష్టి మానేసాడంతే. పాప నక్షత్రములు లేవు, యమనక్షత్రములు లేవు, అన్నీ పుణ్య నక్షత్రములే, అన్నీ పుణ్యం వృక్షములే, అన్నీ పుణ్య పక్షులే, అందరూ పుణ్యజనులే. పుణ్యజనులు అంటే గంధర్వులు అని అర్థం, ఆ పదం వేరు. కాబట్టి వీడు అలా సృష్టించవచ్చు, నాకు శత్రువులు లేరు, అందరూ మిత్రులే. కాదా, ఆయన ఆవిడ నిన్ను తిడుతోంది, ఆయన కూడా మిత్రులే. ఎప్పుడైతే మీరు ఈ సృష్టి నా నుండి వచ్చి నాలో కలిసిపోతుంది అని తెలుసుకుంటారో, మీకు బ్రహ్మజ్ఞానం కలిగిపోయినట్లే, మీరు బ్రహ్మస్వరూపులు అయిపోతారు. ఏష ఈ జీవుడైన శివుడు ప్రభవాప్యయకృత్వత సృష్టి ప్రళయములను చేయుచుండుట వలన, అంటే కృత్ అంటే చేయువాడు, కృత్ కృత భావ కృత్వం చేయుచుండే స్టేటస్ ఉండుట వలన అని అర్థం. జగద్యోని జగత్కారణము భవేత్ అగును ఆవిర్భావతిరోభావౌ కనబడుట అంతర్ధానమగుటయే ఉత్పత్తి ప్రళయౌ ఉత్పత్తి ప్రళయములుగా మతౌ స్వీకరించబడుచున్నవి జగద్యో నిర్భవేదేష ప్రభవాప్యయకృత్వత ఆవిర్భావతిరోభావౌ ఉత్పత్తి ప్రళయౌ మతౌ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.